ఎంతకన్నా తక్కువ ఇవ్వడం కుదరదు. ఏదో వస్తుంది, ఏంటి భయంకరంగా ఉంది. ఏంటి అగ్గం, నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. క్షమించండి మాత, మహాదేవుడు నాకొక పని అప్పగించారు, అందువల్ల అగ్గం నాతో రావడం కుదరదు. సమయానికి వచ్చావు బగ్గం, వచ్చిన దగ్గర నుంచి ఊవా ఊవా అంటున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటో కనుక్కో చూద్దాం. అమ్మా, మేము క్రింది గ్రామానికి వెళుతున్నాం, అక్కడ మీకేమైనా సామాన్లు కావలిస్తే చెప్పండి, మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాం. వద్దు, నాకైతే ఇప్పుడేమీ వద్దు. మీరిద్దరూ త్వరగా వెళ్లి రండి, ఆ తర్వాత మనందరం కూర్చుని భోంచేద్దాం. తర్వాత నువ్వు అగ్గం త్వరగా మాట్లాడడం నేర్చుకో, అప్పుడే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవుతుంది. అర్థమవుతోందా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి పోయారు అందరూ? ఎవరూ లేరా? ఇక్కడ ఉన్నవాళ్లంతా ఖచ్చితంగా ఏదో సమస్యలో ఉన్నారనుకుంటున్నాను. నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను అడవిలోకి వెళ్ళి వెతుకు వస్తాను. అగ్గం, కాపాడు నన్ను, కాపాడు. అగ్గం, ముందు నువ్వు ఊపిరి పీల్చుకో, తర్వాత మాట్లాడదు గాని. అగ్గం, నువ్వు వెళ్ళి బగ్గంని తీసుకురా. నువ్వేం చెప్తున్నావో మాకు ఏమీ అర్థం కావడం లేదు. నంది, బ్రింగి, మూషిక, రండి. అగ్గంకి ఏదో సమస్యని తెలుస్తోంది. అగ్గం, నువ్వు పైకి లే. చివరిగా బగ్గాన్ని నువ్వెక్కడ చూసావో చెప్పు. నంది, బ్రింగి, మూషిక, మీ ముగ్గురు మూడు దిశలుగా వెళ్ళి బగ్గాన్ని వెతకండి. అగ్గం, నువ్వు నాతో రా. ప్రభు, ఎవరు ఈ పని చేశారు? చేసిన వాళ్ళు చాలా శక్తివంతులు. అది మాత్రమే కాదు ప్రభు, గ్రామంలో ఎవరు కనిపించడం లేదు. కాపాడండి, 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 వాళ్ళను చంపేస్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరు చంపుతున్నారు? అదిగో అదిగో అక్కడున్నారు, అక్కడున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఈ పని చేసిన వాళ్ళు ఆ కొండకి అటువైపుగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కుని వద్దాం. తను పాతాల భైరవి రాక్షసుడు, తనెందుకు అందర్నీ బంధించి తీసుకువెళ్తున్నాడు? నా సందేహం ఏంటంటే తను అందర్నీ బలిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇలా చూడండి, పాతాల భైరవి రాక్షసుడు చాలా శక్తివంతుడు. ఏమైనా సరే మనం ఎంతో ధైర్యంగా తనని ఎదుర్కొని తీరాలి. నంది, నువ్వు దక్షిణం వైపు వెళ్ళు. బ్రింగి, నువ్వు ఉత్తరం వైపు. మరి అగ్గం, నువ్వు అటువైపు వెళ్ళాలి. ప్రభు, ఇంతకీ నేను ఎటువైపు నుంచి వెళ్ళాలో చెప్పలేదు. ఎప్పుడు వీళ్ళు నన్నే ఇరికిస్తూ ఉంటారు. ఇంత పెద్ద రాక్షసుడు ఎదుట నిలబడి నన్నే మాట్లాడమని పంపించారు వీళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో. ఎవరైనా ఉన్నారా? అరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా?
అరే పాతాళన్న, ఎవరైనా ఉన్నారా? ఓం హీం హ్రీ, ఓం హీం హ్రీ, ఓం హీం హ్రీ. నంది, నేను నిన్ను చూడడం చాలా మంచిదయింది. ఇది చాలా భయంకరమైన చోటులా ఉంది. నేను నీ దగ్గరికి ఎలా తప్పించుకురాగలిగానో నాకే అర్థం కావడం లేదు నంది. చూడు రాక్షస, నీకు కావాలంటే నాలుగు తన్ని బుద్ధి చెప్పగలం, లేదంటే నాలుగు మంచి మాటలు అర్థమయ్యేలాగా చెప్పగలం. చెప్పు, ఎలాగైతే వింటావు నువ్వు? సరిగ్గా విను. ఎప్పుడైనా నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఎనిమిది చేతులు, నాలుగు నోళ్ళు, ఎనిమిది తలలు. అరే లేదు, నేను ఇలాంటి జీవితం జీవించడానికి నీకు చాలా కష్టం కదా. నువ్వేంట్రా అంటే ఆ పాతాళ భైరవి కింద పనిచేస్తున్నావు. అతను అతని యొక్క స్వార్థం చూసుకుంటున్నాడు. అతను తన పని అయిపోయిన తర్వాత నీకు ఏ విధమైన సహాయం చేయడు. నువ్వు మాత్రం బాలగణేష్ ని నమ్ముకున్నావంటే అతను ఎంతో సహాయం చేస్తాడు, నిన్ను ఒక మంచి మనిషిగా తీరుస్తాడు. ఏంటి, ఏమైనా అర్థమైందా? భగ్గం బాగణేష్, అందరినీ బయటికి తీసుకెళ్ళు, నేను వీళ్ళ పని పడతాను. పదండి త్వరగా. ఎవరికి ఇంత ధైర్యం? ఎదురుగుండా వచ్చి నిలబడండి. ఎవరు ఎవరు? ఏ పాతాళ భైరవి, నేనే ఆ పని అంతా చేశాను. నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళకపోతే నీ కథ ఇక్కడే ముగించేస్తాను. బాల్ గణేష్, బాల్ గణేష్, శివుడి పుత్రుడు బాల్ గణేష్, బాగానే వచ్చావు ఇక్కడికి నువ్వు. నిన్ను నేను ఇప్పుడు బలి ఇవ్వడానికి అనుకూలంగానే వచ్చావు. నువ్వు బలి అవ్వబోతున్నావు ఇక్కడ. అప్పుడు నేను సర్వశక్తివంతుణ్ణవుతాను. మూడు లోకాలకి, దేవలోకానికి, కైలాసానికి నేను రాజునవుతాను. ఏంటి ఏంటి, మిమ్మల్ని ఎవరిని నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టను, మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాను. మిమ్మల్ని కొట్టడానికి నేను అక్కర్లేదు, నా విశాలమైన రాక్షస సేన మీకు చాలు. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు. రండి, కొట్టి చూడండి. ఏంటి పాతాళ భైరవి, నువ్వేం భయపడకు. నా భక్తులు నిజాయితీగా ఏ కోరిక కోరినా నేను నెరవేరుస్తాను, కానీ అది నిజాయితీగా ఉండాలి. నువ్వు నిజాయితీగా అడిగావు కాబట్టి నేను తప్పకుండా తీరుస్తాను. రా, వచ్చి కొట్టు అన్నావు, కొట్టే తీరుతాను. తథాస్తు. ఏంటి చూస్తున్నారో, వాళ్ళందరినీ చంపేయండి. ఇంత మంది రాక్షసులు, మనల్ని వీళ్ళు ఏం చేస్తారు ప్రభు? వీళ్ళని కొట్టడానికి మనకి చాలా సమయం కావాలనుకుంటా ప్రభు. నువ్వు దాని గురించి చింతించక బృంగి, నేనంతా మార్చేశాను.
ఇప్పుడు కదా వచ్చింది మజా. కొట్టండి. అరే ఆగు ఆగు ఆగమంటుంటే వెళ్ళి బాల గణేష్ ని కొట్టు. మన వాళ్ళని కాదు, బాల గణేష్ ని కొట్టు, బాల గణేష్ ని కొట్టు. నన్ను కొడతారేంట్రా బాబో, నన్నెందుకురా కొట్టారు ఇలాగా? బాల గణేష్ ని కొట్టమంటే నన్ను కొడతారేంట్రా? బాల గణేష్, నిన్ను నేను వదలను. మంచి పనైంది, నీ రాక్షసులే నిన్ను బాగా కొట్టారు. ఇక మిగతా కార్యాన్ని నేను పూర్తి చేస్తానుండు. నిన్ను ఇప్పుడు పాతాల లోకానికి పంపించేస్తాను. నీకేం కాలేదుగా బగ్గ. అమ్మా మమ్మల్ని క్షమించండి అమ్మా, ఇకపై ఇక్కడున్న బట్టల్ని మేము మురికి చేయమమ్మా. పోయినసారి కూడా నువ్వు ఇలాగే చెప్పావు కదా బాల గణేష్. లేదు లేదు, ఈసారి నేను నిజమే చెప్తున్నానమ్మా, చెయ్యను. ఇక మాట్లాడకుండా అందరూ మీ మీ పనులు చూసుకోండి, లేదంటే కార్తికేయను బట్టలు కూడా మీతో ఉతికిస్తాను. ప్రభు, మనం మాట్లాడకుండా మన పని చేసుకోవడం మంచిది, లేదంటే సమస్య ఇంకా జటిలమైపోతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే నంది. నేను కాసేపట్లో మళ్ళీ తిరిగొస్తాను, ఈలోగా బట్టలన్నీ ఉతికి ఆరేయాలి. అంతేకాదు, ఎవరైనా ఇంకేదైనా అల్లరి చేస్తే ఈ రోజంతా మీరు బట్టలు ఉతుకుతూనే ఉండాలి. అందరి బట్టలు ఉతికిస్తాను. ఏమంటారు? ఏంటి మీరంతా, ఆవిడకేం తెలీదు? ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే అమ్మ బయలుదేరి వెళ్ళిపోయారని. ఇప్పుడు మీ పని మీరు నిస్సందేహంగా చెయ్యొచ్చు. బాల గణేష్, నువ్వు అల్లరి చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేవా? అదేంటంటే వీళ్ళు నువ్వు ఇలా చేయడానికి కారణం కూడా మీ స్నేహితులేనని నేను అనుకుంటున్నాను. లేదు లేదమ్మా, అలాంటిదే లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మంత్రమాయలతో కాకుండా చేతుతో బట్టలు ఉతికి పెట్టాలి. ఏమైంది పార్వతి, పిల్లల్ని ఎందుకు తిడుతున్నావు? తిట్టకుండా నన్నేం చేయమంటారు మహాదేవా? మీ సుపుత్రుడు వాళ్ళ స్నేహితులు కలిసి నాకు రోజంతా పని కల్పిస్తూనే ఉన్నారు. ఒక రోజుకి 4-5 జతలు దుస్తులు మారుస్తూనే ఉన్నారు. నేనేమైనా బట్టలు ఉతికే యంత్రాన్నా? ఆ తర్వాత మీ అందరికీ నేను వంట కూడా చేసి పెట్టాలిగా. పార్వతి, ఒక బాలకుడుగా ఉండి రాక్షసుల్ని అతమార్చే అతనికి కాస్త ఆట ఆడుకోనివ్వవా. ఓ, మీ పుత్రుడి మీద ఇంత ప్రేమ ఉంటే మీరొక పని చెయ్యండి, ఈ రోజు నుంచే ఇంటి పనంతా మీరొక్కరే చెయ్యండి. నాన్నగారు, మీరే అమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పాలి. ఓహ్,
పార్వతీ, నేనే అసలే బాధపడుతూ ఉన్నా. నువ్వు కోపంతో ఉండి నా బాధని ఇంకా ఎక్కువ చేస్తున్నా. త్రిలోకమూర్తి బాధపడుతున్నారా? పార్వతి, నేను చాలా రోజుల నుంచి ఒక యాగం చెయ్యాలని అనుకుంటున్నాను. అందువల్ల దేవతలు అందరికీ దివ్య శక్తి లభిస్తుంది. కానీ అందులో బాధపడడానికి ఏముంది స్వామి? పార్వతి, ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే రేపే దీనికి తిది వచ్చింది. అందులో దేవతలు అందరూ కలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే దీని ఫలితం ఎవరికీ దక్కదు. కానీ తక్కువ సమయంలో అందర్నీ చూసి చూసి పిలవడం అనేది జరిగే పని కాదుగా. నాకెందుకో ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ప్రభు. ప్రతి దేవతల్ని దేవుళ్ళని పిలిపించడానికి మన గణేషునే అక్కడికి పంపించొచ్చుగా. నువ్వన్నట్టుగా దైవగణాలని ఎవరో ఒకరిని పంపించవచ్చు. కానీ ఎవరున్నా ఒకరిని వాళ్లుగాని మర్చిపోయి వస్తే దానివల్ల చాలా గొడవైపోతుంది. అలా అయితే మీరు ఈ కార్యానికి ఎవరిని పంపించకుండా మన బాలగణేష్నే పంపిద్దాం. తను త్వరగా వెళ్ళి తన పని ముగించుకుని వస్తాడు. నువ్వు చెప్పేది బాగానే ఉంది. మాకర్థమైంది మహాప్రభు. ఏమర్థమైందో చెప్పునంది, విందాం. ఎవరెవరు ఏ పనిని చేస్తారు? నేను హోమగుండం తయారు చేస్తాను. నేను అగము హోమానికి సామాను సిద్ధం చేస్తాం. నేను ఆ యాగం చేసే స్థలాన్ని శుభ్రం చేస్తా. అయితే సరే, అందరూ వెళ్లి వారి వారి పని చూడండి. నమస్కారం నాన్నగారు, మీరు నాకు ఎలాంటి పని అప్పచెప్పలేదేంటి? అవును, నాకు ఏ పని ఇవ్వలేదు. బాలగణేష్, ఈ సమయం నువ్వు ఆడుకోవాల్సిన సమయం కదా. మరి ఇప్పుడు ఆడుకోకుండా ఎప్పుడు ఆడుకుంటావు? నేను తర్వాత కూడా ఆడుకుంటాను నాన్నగారు. మీరు నాకు పని అప్పచెప్పండి, నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు నా పనులలో సహాయం చెయ్యాలనుకుంటున్నావు. సరే బాలగణేష్, నువ్వు మూషికము కలిసి నాకు సహాయం చేయాలనుకుంటున్నారు కదా. అయితే మీరిద్దరూ కలిసి అందరు దేవతల్ని నా తరపున ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే నాన్నగారు, నేను మూషికో ఇప్పుడే వెళ్ళి అందరినీ పిలుచుకొస్తాను. నాన్నగారు, అయినా ఏంటి అయినా కాని అని? నాన్నగారు, మీరు చెప్పిన ఈ పనిని మనస్ఫూర్తిగా పూర్తి చేస్తాను. కానీ ఇంత తక్కువ సమయంలో అందరి దేవతల్ని దేవుళ్ళని ఎలా తీసుకురాగలను? ఈ విషయం నువ్వు పనిని ఒప్పుకోవడానికి ముందు ఆలోచించుండాలి బాలగణేష్. నేను చెప్పిన పనిని ముందు వెళ్ళి పూర్తి చేసిరా. కానీ నాన్నగారు. ఏమైంది ప్రభు, హఠాత్తుగా మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? అయ్యో మూషిక, ముల్లోకాలు ప్రయాణం చేయాలి, ఇది అంత సులభమైనదేం కాదు. నాన్నగారు రేపు పొద్దున్నే యాగం చేయాలంటున్నారు, 4 రోజుల తర్వాత కాదు. ఓ సరే, మరైతే ఇప్పుడు ఏం చేయాలి? ఓహో, మూషికా, పని ఇప్పుడే పూర్తయిపోయింది అనుకో. ఓం ప్రకృతి స్వరూప స్వాహ, ఓం సృష్టియే స్వాహ, ఓం ధరాయ స్వాహ స్వాహ, ఓం బ్రహ్మంతే స్వాహ స్వాహ, ఓం అంతరిక్షే స్వాహ స్వాహ. మహాదేవా, మీ యొక్క ఈ యాగం ముగిసినది. మహాదేవా, ఈ యాగాన్ని చేయించి ఈ తక్కువ సమయంలో అద్భుతమైన శక్తిని మీరు అణచివేశారు. ఈ యాగంలో మేము పాల్గొన్నందుకు ధన్యవాదాలు ప్రభు. గురువర్యా, ఈ కృతజ్ఞతలు నాకు చెప్పకండి, బాలగణేష్కి చెప్పండి.
చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంతమంది దేవతల్ని ఇంత తక్కువ సమయంలో ఇక్కడికి అందర్నీ పిలిపించాడు. బాల్ గణేష్, చెయ్యలేనటువంటి ఇంత పెద్ద కార్యాన్ని మీరు ఎలా చేశారో చెప్పండి. నాన్నగారు, ఈ పని చాలా కష్టమైనదే, కానీ మీరే నాకు ఈ పనిని సులభం చేసి పెట్టారు. ఏంటి, నేను సులభం చేశానా? నాకు అర్థం కాలేదు బాబు. నాన్నగారు, నేను ఒక్కడనే వెళ్లి అందరినీ పిలుచుకుని ఉండుంటే ఈ పని పూర్తయ్యుండేది కాదు. ఎవరు వచ్చిండేవారు కాదు, ఈ యాగం ముగుసుండేది కాదు. ఒక్క పనే కాదు, అన్ని పనులు జరుగుండేవి కాదు. దీని గురించి నేను బాగా ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. మూడు లోకాలలో ఉండే దేవతలు దేవుళ్ళు మీ శరీరంలోనే ఇమిడి ఉన్నారు కదా, ఏ అన్ని మంత్రాలు మీ దగ్గరే ఎందుకు చదివిండకూడదు అనుకున్నా. ఈ ఆలోచన రాగానే నేను మూషిక మిమ్మల్ని పూజ చేయడం ప్రారంభించాం. అన్ని మంత్రాలు మీకే సమర్పించాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నేను చేసిన ఈ పూజ వల్ల అందరి దేవతలకి దేవుళ్ళకి సమాచారం అందింది. అందరూ సమయానికి ఇక్కడికి చేరుకున్నారు. నీ బుద్ధి తెలివి చాలా గొప్పవి బాల గణేష్. ఈ మంచి కార్యము కొరకు నీకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రణామములు. బాల గణేష్ కి బాల గణేష్ కి. అగం చాలు, నందికి కోపం వస్తుంది. నీకు తెలుసు కదా అతనికి కోపం వచ్చిందంటే. శాంతించండి, శాంతించు. ఇది కట్టేస్తా. చాలా సంతోషంగా ఉంది. పదండి, వెళ్ళి స్నానం చేద్దాం. కానీ ప్రభు, కొలంలో నీరు చాలా చల్లగా ఉంది కదా. ఏంటి, చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. కానీ నన్ను చూడండి, నా మీద బురదే లేదు కదా. ప్రభు, ప్రభు. బాగా అయిందా? ఆగం, నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది. ఇక మూషికరాజు స్నానం చేయకుండా ఉండడం కుదరదు. వెళ్ళిపోదామా, నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మ మన కోసం ఎన్నో వంటకాలు చేస్తుంటారు, వెళ్దాం రండి. ఏ మూషికా, ఆగో, మేము వస్తున్నాం. తిండి కోసం ఎందుకు అంతగా పరుగులు పెడుతున్నా? ప్రభు,
మూషికకు ఈత కొట్టడం తెలీదు, అందుకోసం ఇక్కడ నుంచి తప్పించుకుందామని చూస్తుంది. ప్రభు ప్రభు, పాడు చేసి నువ్వు పెద్ద తప్పు చేశావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. బాలక, నేనెవరో నీకు తెలియదనుకుంటాను, నాకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను ఒక్క క్షణంలో నేను చంపగలను. నేనిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, కైలాసాన్ని ఆక్రమించడానికి వచ్చాను. నువ్వు ఈ నదిలోకి రాకుండా ఉండి ఉంటే శివుణ్ణి వాడి మనుషుల్ని నేను స్వాధీనం చేసుకుని కైలాసాన్ని సొంతం చేసుకునేవాణ్ణి, తెలుసా నీకు? ఏ బాలక, ఎందుకు కోప్పడుతున్నావు? నువ్వు ఎవరో చెప్పు. నేను బాల గణేశుణ్ణి. ప్రభు, ప్రభు ఎక్కడున్నారు మీరు? ప్రభు మీకోసం నేను వస్తున్నాను. మూషిక, నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు మమ్మల్ని క్షమించు. తప్పు చేశాం, నీకు ఈత రాదని నీకు తెలుసు, అయినా నీ ప్రాణాలను లెక్క చేయకుండా గణేష్ను కాపాడడానికి నీటిలో దూకావు. బాధపడకు మూషిక. కానీ అమ్మా, మీకు ఆ రాక్షసుడు గురించి తెలీదు, తను చాలా శక్తివంతుడమ్మా, శక్తివంతుడు. అలాగా, మన బాల గణేష్ మాత్రం ఏమైనా తక్కువ? తను కూడా చాలా శక్తివంతుడేగా. Ah!
నాకేం కాలేదమ్మా, చూడండి నేను బానే ఉన్నాను. అలాగా అయితే ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావు? నేనా? చల్లని నీళ్ళలో చక్కగా స్నానం చేస్తున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. బాలగణేష, నీ కృపా కటాక్షం మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చారా ప్రభు? తీసుకోండి ప్రసాదం. రాణి ఇందుమతి, నాకొక విషయం అర్థం కావట్లేదు. నాలాంటి అందమైన మగాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత నీ మనస్సు ఎందుకని ఈ బొజ్జ గణపతిపై వెళ్తుంది? నాకు అర్థం కావట్లేదు. నేను రాజా చిత్రాంగదుడిని, ఇలాంటి అందమైన మగాణ్ణి పెట్టు. ప్రభు, సరే ఆపు, నేను వేటకు వెళ్తున్నాను. అయ్యో బాలగణేష, ఈయన్ని నువ్వే క్షమించాలి. ఈయనకి బదులుగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎప్పుడు మా మీద మీ కరుణ జాలి ఉండాలి స్వామి. సరిగ్గా చెప్పావాగం. నందిని ఎప్పుడు చూసినా నాకు నీలాగే కోపం వస్తుంది. ఎంత సంతోషంగా తిరుగుతున్నాడు చూడు. అది మాత్రమే కాదు, కోప్పడినప్పుడు అతని ఒళ్ళు మొహం భయంకరంగా మారిపోతుంది. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా కోపంగా ఉన్నప్పుడు అతని ఉగ్ర రూపాన్ని చూసి భయపడిపోతారు. ఏంటది? కాదు కాదు, నువ్వొక్కడవే కష్టపడొద్దు. మనమిద్దరం కలిసి నందికి ఒక గుణపాఠం నేర్పాలి. ఆ తర్వాత నంది మన ఇద్దరికి మసాజ్ చెయ్యాలి. అయ్యో నౌకరుల్లారా, ఇంత గట్టిగా నొక్కకండి, నెమ్మదిగా. ఏంటి, మీ శరీరంలోకి నంది యొక్క ఆత్మ వచ్చిందా ఏంటి? అయ్యో నంది, నువ్వు నేను అందరినీ భయపెట్టేవాడా? ఇప్పుడు నేను మీ ఇద్దరికి భయం అంటే ఏంటో చూపిస్తాను. నీ బయటకు తీసుకొస్తా చూడు. అరే నంది, ఏమైంది నీకు? ఎందుకింత బాధగా ఉన్నావు? ఒకవేళ అగ్గం బగ్గం నీ పైన కోపగించుకున్నారా? లేదు ప్రభు, అగం పగం వల్ల నేనేం బాధపడలేదు. వారిని దారిలో పెట్టడం నా బాధ్యత కదా. రాజా చిత్రాంగదన్ తలుచుకునే నాకు బాధగా ఉంది. ప్రభు, వాళ్ళెప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. మీరు ఏదో ఒకటి చెయ్యండి ప్రభు. మీకు రాణి హిందుమతి గురించి బాగా తెలుసు కదా, ఎంత గొప్ప భక్తురాలు. శాంతించు నంది, శాంతించు. రాజా చిత్రంగత్ రూపమే చాలా ధర్మ సంకటంలో పడేస్తుంది చూడు. ఎవరిది? నా ముందుకు రా. చూడు, నేను నీ ముందే ఉన్నాను, చెప్పు. నేను వేటాడడానికి వచ్చాను, ఇక్కడ ఇరుక్కున్నాను. అంతఃపురానికి వెళ్లే మార్గం చెప్పు. చిత్రున్నయ్య కదా నువ్వు, గొప్ప అంతగాడివి కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తరువాత ఇద్దరం కలిసి వేటాడుకోవచ్చు. నువ్వు తప్పిపోయావన్న బాధ ఇక నీకు ఉండదు, ఎందుకంటే ఈ అడవి నాది.
ఇక్కడున్న ప్రతి వస్తువు నా సొంతం. ఇది ఆ రాక్షసి అడవి కదా, మహారాజా భయంకరమైన అడవి లోపలికి వెళ్ళారే. లేదు, మనం వెంటనే వెళ్ళి రాణిగారితో చెప్పాలి, లేదంటే ప్రమాదం. లేదు భగవంతుడా, ఏమిటిదంతా? నా భర్తని రాక్షసి పెళ్లి చేసుకోబోతుందట, ఇలా జరగడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. కురమదేవ్. ఓహో ప్రభో, ఈ శ్లోకం చాలా కఠినంగా ఉంది. మూషిక, శ్లోకం ఏమి కఠినంగా లేదు, నీ బుద్ధే కఠినంగా ఉంది. నంది, ఎందుకింత కంగారుగా ఉన్నావు? రాజా చిత్రాంగదను రాక్షసి పట్టుకెళ్లిపోయింది. అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. రాజుగారు వివాహానికి అంగీకరించకపోతే ఆమె అతన్ని చంపేస్తుంది. ఆ రాజా యొక్క అందమైన స్వరూపం ఇక్కడకొచ్చి నిలబడింది చూసేవా. పద మూషిక, ఈ రోజు తన పని పట్టాలి. పద, ఈ రోజు ఆ రాక్షసి యొక్క పని ఎలాగైనా పట్టి తీరాలి. ఒప్పుకో రాజా, నన్ను పెళ్లి చేసుకో. లేదంటే దెబ్బలు తింటూనే ఉంటావు. తరువాత నువ్వు చనిపోతే ప్రజలు నన్ను తప్పు పెడతారు, అదే నిన్ను చంపేశాను అని. ఎందుకంత కంగారు పడతావు రాక్షసి? ఎవరయ్యా మీరందరూ? మీరందరూ పండితులా? రండి రండి, మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టండి. రాక్షసి, మర్యాదగా రాజాని వదులు. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఆయన్ని వదిలేస్తే ఏమీ చేయను. నువ్వు నన్ను భయపెడుతున్నావా? అది నన్ను, ప్రపంచమే నన్ను చూసి భయపెడుతుంది. ఇంత చిన్నవాడివి నన్ను భయపెడతావా? ఒక విషయం మర్చిపోయావా? ఈ అడవి నాది. ఈ అడవిలో నేను చెప్పేదే జరుగుతుంది. ఇక్కడ ప్రతి చెట్టు నేను చెప్పినట్టే వింటుంది. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. నేను ఇక్కడ నుంచి వెళ్ళడం కాదు, ముందు నీకు మంచి బుద్ధి చెప్పే వెళ్తాను. వీళ్ళందరినీ పట్టుకుని చావబోదండి. చూసావా, నీ స్నేహితులకి ఎలాంటి శాస్తి జరిగిందో. నువ్వు నా పని పెడదామని అనుకున్నావు కదా, నన్ను కొడదామని భయపెడదామని. ఇప్పుడేం చేస్తావు చెప్పు. నాకు చాలా భయం వేస్తోంది. ఏమైంది, నేనేదైనా తప్పుగా చెప్పానా? లేదు రాక్షసి, నువ్వేమి తప్పుగా ఏం చెప్పలేదు. నా భక్తులు మనసారా ఏది కోరుకుంటే నేను వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను. అయితే వాళ్ళ కోరిక నిజాయితీగా ఉండాలి. నువ్వు కూడా నా దగ్గర నిజాయితీగానే అడిగావు, అందువల్లే నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటి 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 తదాస్తు? తదాస్తు అంటే ఏంటి? భయపెట్టే పని నాది, మీది కాదు. నేను భయపడను, దేనికి భయపడను. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దయచేసి నన్ను వదిలేయ్, వదిలేయ్. నన్ను
క్షమించు, దయచేసి నన్ను వదిలే. నేను మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఈ అడవికి రాను. దయచేసి నన్ను వదిలే. మర్యాదగా వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. బాల్ గణేష్, నన్ను క్షమించండి. నా అందాన్ని తలుచుకొని నేను ఎంత గర్వపడ్డానంటే అసలు నాకు మంచి చెడ్డ ఏదీ కనిపించలేదు. ప్రభు, నేను ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిడుతూనే ఉండేవాణ్ణి. నాలాంటి పాపిని క్షమించి అంగీకరించండి ప్రభు, క్షమించండి. బాల గణేష్, నువ్వు నా భర్తని కాపాడినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాల్ గణేష్, మీకెందుకు పూజ చేస్తుంది అని నేను రాణిని తిడుతుండేవాణ్ణి. కానీ ఈరోజు ఈమె భక్తి వల్లే నా ప్రాణం కాపాడబడింది. ఈరోజు నుంచి నేను నా భార్య కలిసి మీకు పూజ చేస్తూ ఉంటామయ్యా. రాజా, మీ అందం చూసుకుని మీరిప్పుడు గర్వపడకుండా ఉండడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇదంతా నీ భార్య యొక్క గొప్పతనం అనే చెప్పాలి. ఇది గుర్తుంచుకోండి. చాలా కష్టంగా ఉంది ప్రభు. నేను రేపు చదివి వినిపించనా? మూషిక, ఈ రోజే చదివి వినిపించాలి. తర్వాత నందికి కోపం వస్తుంది. తర్వాత నాతో ఏం చెప్పకూడదు. చెప్తా చెప్తా మూషిక మహారాజా. క్రితంసారి కోపం వచ్చిన నంది తల్లకిందులుగా మమ్మల్ని వేలాడదీసింది. రెండు రోజుల తర్వాతే మేం కిందకి దిగాం. అరే ప్రశాంతంగా ఉండు నంది, ప్రశాంతంగా ఉండు. కోపం మనిషికి మంచిది కాదు. నేను చదువుతాను. పరమేశ్వర, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని, ఈ ప్రపంచాన్ని సింధు ఆక్రమించుకుంటున్నాడు. దేవలోకంలో ఉన్న అందరూ భయంతో వణికిపోతున్నారు. ఏంటి ఆ సింధు? కైలాసం మీద దాడి చేయడానికి వస్తున్నాడు. కైలాసానికా? సింధుకి అంత ధైర్యం వచ్చిందా? పరమేశ్వర, అతను మిమ్మల్ని కూడా బంధిస్తానని చెప్పే ఇక్కడికి వస్తున్నాడు పరమేశ్వర. ఏంటి, తను అలా అన్నాడా? సింధు అతి త్వరలో ఇక్కడికి వస్తాడు. మనం వాడికి ఇచ్చిన వరాన్ని తప్పుగా వాడు ఉపయోగిస్తున్నాడు. మహాదేవ, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరు దిగులు పడకండి, నేను తనకి తగిన గుణపాఠం చెప్తాను. నాయనా గణేష్, కానీ ఈ సమస్యను తీర్చాలంటే అది బాల గణేశే తీర్చగలడు. ప్రభు, మీరు మీరు అతనికి అమ్మ, అందువల్లే మీరిలా మాట్లాడుతున్నారు. కానీ మీకే తెలుసు కదా, బాల గణేష్ కి బలం ఉంది, శక్తి ఉంది, ధైర్యం ఉంది, మాకన్నా ఎక్కువగా ఉందని మీకే తెలుసు కదా. సింధు కఠినమైన తపస్సు తర్వాత నా దగ్గర అమృతాన్ని వరంగాను, మహాదేవుని దగ్గర నుంచి చాలా శక్తివంతమైన ఆయుధాలతో తయారు చేపట్టి ఆయన త్రిశూలానికి సూర్యదేవుడు సింధుకి ఇచ్చిన కవచాన్ని పగలగొట్టకూడదు. అలా ఒక వరాన్ని తీసుకున్నాడు. సింధు నాభిలో అమృతం నిండిన ఒక బరిన ఉంది. అది వాడు సూర్యదేవుడు ఇచ్చిన కవచంతో మూసి ఉంచాడు. ఆ బరినని పగలగొడితేనే సింధుని చంపగలం, లేదంటే సింధు చిరంజీవిగా ఉంటాడు. నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మన సైన్యం ఇక్కడ లేదే. అంత పెద్ద సైన్యాన్ని నువ్వు ఒక్కడివే ఎలా ఎదుర్కోగలవు? అమ్మా, మీరు భయపడకండి. సింధుని హతమార్చడానికి నేను ఒక్కడినే చాలు. అంతేకాదు, ఆయనకు కలిగిన వరం గురించి కూడా నాకిప్పుడు తెలుసు కదా. నేను విజయంతో తిరిగి వస్తానమ్మా. నాకు తెలుసు విజయీభవ పుత్ర. ఇంత పెద్ద సైన్యమా? బాగా సిద్ధమై వచ్చారు. ప్రభు, ఇది మన సైన్యం కాదు, ఆ రాక్షసుడి సైన్యం. అది నాకు తెలుసు మూషిక, నువ్వేం భయపడకు. సింధు దుష్ట రాక్షస, నువ్వు విష్ణుదేవుణ్ణి మహాభగవాన్ని ఖైదీ చేస్తానని చెప్పావా? ఏ బాలక, ఇంటికి తిరిగి వెళ్ళిపో.
నేను మహాదేవుణ్ణి విష్ణువుని ఖైదు చేసి కైలాసాన్ని పాలించబోతున్నాను. నా సమయాన్ని వృధా చెయ్యొద్దు. రాక్షస, నువ్వెలా వాళ్ళని ఖైదు చేయగలవు? అంతకంటే ముందు నువ్వు నాతో యుద్ధం చేయి. అవునా? కానీ ఒక పిల్లాడితో నేనలాగ యుద్ధం చేయడం అది సర్లే, గాని నువ్వు ఎవరయ్యా? నేనే బాల గణేష్, మహాదేవుని కుమారుడువా. బాగుంది, చాలా బాగుంది. కానీ బాలక, నా ఇంత పెద్ద సైన్యాన్ని నువ్వు ఎలా ఎదుర్కోగలవు? నీ దగ్గర సైన్యం లేదుగా. నిన్ను ఓడించడానికి మేము చాలు. ఒక చిన్న ఎలుక, ఒక పొడుగాటి మనిషి, ఒక పొట్టి మనిషి, విచిత్రమైన ఒక జంతువు, ఇకపోతే నువ్వు. మీరు నన్ను చంపుతారా? నంది, ఇప్పుడేమొద్దు. నేను చెప్పే సమయానికి నీ ప్రతాపం చూపిస్తే చాలు. సింధో, ఇప్పటికీ ఏం మించిపోలేదు. మహాదేవుని దగ్గర మన్నింపు అడిగి ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే దీనికి పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఏ బాలక, నువ్వు మాత్రమే కాదు, మీ నాన్న కూడా నన్ను ఏమీ చెయ్యలేరు. ముందు నేను మిమ్మల్ని అందరినీ చంపుతాను, తరువాత మీ నాన్నని. నీకు అంత ధైర్యమా? వెళ్ళి రాక్షసుల్ని అంతం చేసి రండి. ముషిక, నీకింకా సమయం రాలేదు, దాడి చెయ్యండి. నువ్వు నీ పాత రూపంలోనే రావాలి. మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను ప్రభు. పిరికి పందల్లారా, యుద్ధం చెయ్యండి, పారిపోకండి. బాలక, నా సైన్యం మొత్తాన్ని నువ్వు చంపేశావు, కానీ నేను నీతో యుద్ధం చేసి నిన్ను నేను చంపుతాను. ఏ బాల్ గణేష్, నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నేను చిరంజీవిని. నా దగ్గర అమృతం ఉంది, అమృతం ఉన్నంత కాలం ఎవరూ నన్ను చంపలేరు. నన్ను చంపుతావా? నన్ను చంపడం అనేది అది నీ కల మాత్రమే. నువ్వు నన్ను చంపగలిగావంటే నిజంగా నీ చేతులతో చావాలన్నదే నా కోరిక. కానీ అది జరగబోయేది లేదు, ఎందుకంటే నేను చిరంజీవిని కదా, చిరంజీవిని. సింధు,
సింధు, నా భక్తులు నిజాయితీగా నా దగ్గర కోరిక కోరితే నేను తప్పకుండా తీరుస్తాను. కానీ దాని లక్ష్యం నిజాయితీగా ఉండాలి. నీ కోరిక నిజాయితీగానే ఉంది, అందువల్ల నీ కోరిక తప్పకుండా నేను తీరుస్తాను. తదాస్తు. బాల గణేష్, నా దగ్గర అమృతం ఉన్నంత వరకు. అరే ఆగాగు, నాకంతా తెలుసు. విష్ణు భగవాన్ అంతా చెప్పాడు. అలాగా, నీకన్నీ తెలుసా? సూర్యదేవుడు ఇచ్చిన ఈ కవచం వల్ల శివుడి త్రిశూలం కూడా. చాలు చాలు ఆపు, అది నాకు తెలుసు. మహాదేవుడు అది కూడా నాతో చెప్పారు. నేను నిన్ను చంపుతాను, చంపుతాను నిన్ను. సింధు, నువ్వు నన్ను తర్వాత చంపుతూ గాని, ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఎందుకంటే వరం అడిగేటప్పుడు మహాదేవుని దగ్గర నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఆయన త్రిశూలం కన్నా శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అని. నీ కవచాన్ని పగలగొట్టే లాంటిది. ఏంటి ఏమంటున్నావు? గొడ్డలి. వద్దు వద్దు వద్దు. బాల్ గణేష్. బాల్ గణేష్ కీ జై. బాల్ గణేష్ కీ జై. బాల్ గణేష్ కీ జై. ఆహా అమ్మా, ఈ రోజు ఏంటో గాని కుడుములు చాలా రుచిగా ఉన్నాయి. ఏమైంది నాయనా, ఏం కావాలి నీకు? ఎన్ని చేశానో అన్ని నీకే ఇచ్చేశాను. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అందరూ బాగా భోజనం చేయండి. ఇప్పుడు నీకేమైంది? ప్రభువు, ఇతను ఏం చెప్తున్నాడంటే అమ్మ నందికి ఇతనికంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు పెట్టిందట. అలా జరగడానికి వీల్లేదే, అమ్మ అందరికి సమానంగానే పంచుతుంది కదా. నంది దగ్గర ఉన్న కుడుములు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. లేదు ప్రభు, ఇందులో ఎక్కువ ఏమి లేదు. నేను తినేదాని వైపే ఎక్కువ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలా చెప్పడం వల్ల ఏమి జరగదు నందీశ్వర, న్యాయంగా నడుచుకోవాలి. అంతకంటే ముందు మనం భోజనం పూర్తి చేయాలి. సరే, ఇప్పుడు ప్రారంభిద్దాం. ఎవరికి ఎన్నెన్నున్నాయో చూద్దాం. వీళ్ళిద్దరికన్నా నీ దగ్గర ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. నీ వంతు కూడా సమానంగా చెయ్యాలి కదా. అమ్మయ్యా, ఇప్పుడు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు డోలు లేదు, సన్నాయి లేదు. అంటే కుడుములు తినాలనే ఆశతో గొప్పగా గొడవ పడుతున్నారు. ఇప్పుడు కుడుములే లేవు, ఎలా గొడవ పడతారు? నేనుండగా మీరందరూ ఎవ్వరూ భోజనం గురించి అస్సలు చింతించకూడదు మిత్రులారా. మీరు నన్ను ఆటలో పట్టుకున్నారంటే మీకు తప్పకుండా భోజనం దొరుకుతుందని అర్థం. పట్టుకొని చూద్దాం.
ఎవరు నువ్వు? ఇదేమి ప్రశ్న దేవి? మూడు లోకాల్లోనూ తెలివైన వాళ్ళు ఎవరు? మన బాలగణేశుడే కదా. దేవతలారా నన్ను క్షమించండి, మీరెవరో నాకు సెలవివ్వండి. మీ జలకాలాటలో మిమ్మల్ని అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి దేవి. వీళ్ళందరూ నా మిత్రులు. ఇక నేను శివ పార్వతుల పుత్రుణ్ణి, గణేశుణ్ణి. భయంకరమైన రాక్షసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రభు, మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ స్నేహితుల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాగరాజు వాసుకీ పుత్రికను, అశ్లేషను. మీకు నా ప్రణామములు. మీరు మా ఇంటికి వచ్చి విందు ఆరగించి వెళ్ళాలి. లేదు లేదు ప్రభు, ఇప్పుడు మిమ్మల్ని అనుకరించటం కుదరదు. మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించటం కుదరదు. ఈయన మీతో రావడం కుదరదు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు మీరందరూ వద్దంటున్నారు? మీరు నన్ను పట్టుకుంటే మీకు మంచి భోజనం పెడతానని చెప్పాను కదా. మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. మనమందరం నాగలోకానికి వెళ్ళామంటే మనకి రకరకాల పిండి వంటలు దొరుకుతాయి. మీరు ఒప్పుకుంటే నేను అడుగుతాను. వినండి నాగపుత్రి, మీ ఇంట్లో నిజంగానే భోజనం దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. మేము కొంచెం ఆలోచించుకోవాలి. ఏమంటావు నంది? వాళ్ల విన్నపాన్ని మనం మన్నిస్తే బాగుంటుందని నాకనిపిస్తోంది. ఇతనేం చెప్తున్నాడంటే, ఇవాళ పార్వతీ అమ్మ దగ్గర కూడా భోజనం అడగలేం, ఎందుకంటే ఆమె పెట్టిందంతా బాలగణేష్ తినేశారు. ఇన్ని తక్కువ పదాలతో నువ్వు ఎలా చెప్పి అర్థం చేసుకుంటున్నావు పగ్గం? అలా అయితే మనమందరం కలిసి నాగకన్య ఏర్పాటు చేసిన విందుకు వెళదాం. ధన్యవాదాలు, మీరు నా వెంటే రండి. అదిగో కనిపిస్తోందిగా, అదే మా ఇల్లు. ఈ రాజమందిరం చాలా బాగుంది. బాలగణేష, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి మీరొచ్చిన సంగతి చెప్తాను. తప్పకుండా రాజకుమారి. రాజకుమారి, ఎన్నిసార్లు నీకు చెప్పాలి పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడొద్దు అని? అలాంటప్పుడు మీరు ఇంటికే తీసుకొచ్చారేంటి? నాన్నగారు, బాలగణేశుడు భగవంతుడు, తను ఒక దైవం. మన ఇంటికి వచ్చారంటే అది మన అదృష్టం. వెళ్ళండి, వెళ్ళి వాళ్ల భోజనానికి ఏర్పాటు చెయ్యండి. నేను చూస్తాను మీ దేవుడు ఎలా ఉన్నారు అని. ఆహా ప్రభు, మీ మాట వినడం వల్ల మంచి జరిగింది. చాలా కృతజ్ఞతలు. భోంచేయడం ప్రారంభిద్దాం బాలగణేష్. సర్లేగాని బాలగణేష, మీ రూపం ఏంటి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఒక దేవుడికో లేక దేవుని ఆకారం ఉన్నట్టుగా నేను ఇంతవరకు చూడలేదే. నాన్నగారు. అవును, విచిత్రంగానే ఉంది. పైన ఏంట్రా అంటే ఏనుగు తల, శరీరం విచిత్రంగా ఉంది. భోజన ప్రియులుగా ఉన్నారు. అది మాత్రమే కాదు, మీ మిత్రులు కూడా చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నారు. ఒకవైపు చూశారంటే ఎద్దు, ఇంకోవైపు చూశారంటే ఎలుక, ఇంకొకరు చూస్తారంటే ఎముకలతోనూ, ఇంకొకరు చూస్తేనేమో నలుపు. ఇంకో మిత్రుణ్ణి వివరించలేకపోతున్నా. నాగరాజా, అతిథుల్ని హేళన చేయడం ఒక రాజుగా మీకు సబబేనా? కోప్పడొద్దు అతిథుల్లారా, నాకు మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అంతే. అలా అయితే పక్కపక్కా నవ్వడం ముందు అలవాటు చేసుకోండి. నాకు నవ్వాలనే ఉంది బాలగణేష్, కానీ మీరందరూ ఎదురుగుండా ఉన్నారని నవ్వలేకపోతున్నాను నేను. కానీ
మీరు దేవుడు కదా, నా ఆశను మీరు నెరవేర్చాలి. అక్కడ కూర్చున్నట్టుగానే ఉండి మమ్మల్ని మీరు నవ్వించాలి. ఏంటి ఏమైంది? నేను చెప్పింది మీరు చెయ్యలేరా? అడగకూడదేమీ అడగలేదు నాగరాజా, కానీ మీరు నవ్వి నవ్వి ఏమైపోతారు? నాగరాజా, నా భక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు కోరిన కోరికను నేను తప్పకుండా తీర్చడం నా బాధ్యత. నువ్వు మనస్ఫూర్తిగా అడిగావు కాబట్టి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటిది బాలగణేష, నా తండ్రి చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తండ్రి చేసిన తప్పు ఆయనే మన్నింపు అడగాలి రాజకుమారి, అదే నాకు మంచిది. లేదంటే నాకు అస్సలు వినిపించదు. నాన్నగారు, దయచేసి క్షమాపణ అడగండి. నేను నవ్వును ఆపుకోలేకపోతున్నాను. నేనే ఏదో చెయ్యాలేమో. శేషనాగుకి ఈ విషయం చెప్పాలి. ఎంత ధైర్యం మీకు! మా అన్న దగ్గర ఎంత ధైర్యం ఉంటే మాయ చేస్తారు మీరు. ఎవరు మీరు? నేనే అది శేషనాగ్. వీడే ఆ దుష్ట బాలకుడు శేషనాగ్. శేషనాగ్ మొదలకూడదు వీణ్ణి. ప్రభు మీరా? క్షమించండి ప్రభు, మీరని తెలియక నేనేదేదో వాగాను. నన్ను క్షమించండి. నువ్వంతా ఒక సహోదరుడువా? నన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నావే. మీరే చెప్పండి అన్నా, నేనేం చేయాలని? ఎన్నిసార్లు మీకు చెప్పాలి ఈ నాగలోకం వదిలి బయటికి రమ్మని? అందరితోటి కలవండి, అన్ని విషయాలు కనుక్కోండి, అన్ని వార్తలు తెలుసుకోండి. ఎవరు ఎవరి యొక్క కుమారుడనే విషయం కూడా మీకు తెలియలేదు. ఇతను అన్న కుమారస్వామి విషయంలో కూడా మీరిదే చేశారు. అయ్యో, నన్ను క్షమించండి బాలగణేశ, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ నాగలోకాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు తీసేసుకోండి. నాకు అక్కర్లేదు, నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. ఇది మీ రాజ్యం, మీ దగ్గరే ఉండనివ్వండి. నాది ఒక విన్నపం. మీ సంతోషం కోసం మిగతా వాళ్ళని ఎప్పుడూ కూడా హేళన చేయనని నాకిప్పుడు మాట ఇవ్వండి, సత్యం పలకండి. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. ఇకపై ఈ నాగలోకంలో ఎవరు ఎవరిని ఎగతాడి చెయ్యరు. బాల్ గణేష్ కి జై! బాల్ గణేష్ కి జై! బాల్ గణేష్ కి జై!